నమస్తే వియస్ నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక గుడ్ న్యూస్ ముఖ్యంగా పురుషులందరికీ చాలా చాలా మంచి గుడ్ న్యూస్ అదేంటంటే ఫస్ట్ టైం పురుషుల కోసమే ప్రత్యేకమైన బస్సులు అయితే నడవడం జరుగుతుంది అది కూడా హైదరాబాదులో రేవంత్ రెడ్డి పుణ్యమా అన్నట్టు పురుషుల కోసం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ బస్సులు మరి ఈ ఆర్టీసీ బస్సులో పురుషుల ప్రత్యేక బస్సు గురించి మరిన్ని వివరాలు కిరణ్ గారు చెప్తారంట దాని డీటెయిల్స్ దాని యొక్క ప్రత్యేకతలు అంతా కూడా అవన్నీ కూడా తను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ టైం పురుషుల కోసం మొట్టమొదటిసారి ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా ఇవాటి నుండి ప్రారంభించనున్నారు అది కూడా అంటే ప్రత్యేక బస్సులు పెట్టారు కాబట్టి మగవాళ్ళకి స్వతంత్రం వచ్చినట్ట అంత నవ్వుతా చెప్తున్నారు మీ మహిళలకేమో ఉచిత బస్సు ప్రయాణం ఉంది పురుషులకి మాత్రం ప్రత్యేక బస్సులు పెట్టి మేము డబ్బులు తీసుకుంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి మేము మీరు బస్ ఎక్కారా అసలు ఈ మధ్య కాలంలో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కదా నేను లేడీ ఎక్కారా అబ్బాయిలు ఎక్కట్లేదా ఏంటి లేడీ అనేది అది 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 మాట ఎక్కిందాక నేను చెప్తా చూడండి ఆర్టీసీ బస్ లో ఎప్పుడైతే లేడీస్ కి ఫ్రీగా ప్రకటించిన తర్వాత బస్ లో ఆల్మోస్ట్ లేడీస్ మొత్తం నిండిపోవడం జరుగుతుంది అబ్బాయిలకు కూర్చోవాల్సిన సీట్లు కూడా లేడీస్ ఆకుపై చేసి వాళ్ళకి సీట్ లేకుండా చేయడం జరుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఒక సౌకర్యాన్ని కల్పించాలని ఇలాంటి పురుషులకు మాత్రమే ఒక బస్సును ఏర్పాటు చేశారు అది గొప్ప విషయమే కదా మీకు అది సంతోష అది సంతోషమైన విషయమే కదా నిజానికి మేము కొద్దిగా ఆలోచించాల్సింది ఎందుకంటే ఎప్పుడైతే పురుషులకి ఒక బస్సుని ఏర్పాటు చేస్తున్నారో ఆర్టీసీ వాళ్ళు కొత్తగా కొని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఉన్న బస్సులన్నీ పురుషుల కోసం వాడతారు అప్పుడు లేడీస్కి అంటే నార్మల్ బస్సులన్నీ తగ్గిపోతాయి అంటే కౌంట్ తగ్గిపోతుంది కౌంట్ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు పది నిమిషాలకు రావాల్సిన బస్సు అరగంటకు ఒకసారి వస్తుంది అప్పుడు ఇబ్బంది అమ్మాయిలకు కూడా మీకు తెలియని ఇంకో విషయం చెప్పేదా తమిళనాడులో నేను ఒకసారి సేలం ఏర్కాడెళ్ళా బస్సులో రెండు టీవీలు ఉంటాయి యాక్చువల్గా ఇంకా నయం మీ అదృష్టం ఏంటంటే తెలంగాణ బస్సుల్లో టీవీలు లేవు అవి కనుక ఉన్నాయి అంటే దిక్కుమాల సీరియల్స్ స్టార్ట్ అయినాయి అంటే సాయంత్రం ఆరింటి నుంచి పదింటి దాకా ఇక మొగుడు లేదు ఇక ఇంట్లో కుటుంబాలు లేవు ఏమీ లేవు ఇక మీ ఇరవై నాలుగు గంటలు తిప్పండి ఐ లవ్ యూ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఒక మహిళ నిజంగా రేవంత్ రెడ్డి గారిని ఐ లవ్ యూ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇంకా నయ్యం ఆ టీవీలు పెట్టమని అది కూడా అడుగుతారు తమిళనాడులో నేను చూసా ఒకే బస్సులో రెండు టీవీలు పెట్టడం చూసిన తర్వాత ఇంకా నైవచ్చి బస్సులు పెట్టినాక బస్సులో టీవీలు పెట్టమని మామూలుగా ఇంకేం లేదు ఈ శారీ వర్క్ చేసేవాళ్ళు కానీ బ్లౌజ్ బీడీలు చుట్టే వాళ్ళు కాని అసలు టీవీ అవసరం లేదండి బస్సులలోనే ఆడవాళ్ళంతా బీడీలు చుట్టుకోవడం జరుగుతుంది ఒక అయితే చిక్కుడుకాయలు తెచ్చుకొని చిక్కుడుకాయలు పూలు తెచ్చుకొని పూలు అల్లుకుంటున్నారు నువ్వు ఆడపిల్లమే కదా మరి నువ్వు నువ్వు కూడా ఏదో ఒకటి నేను వీడియో నేను వీడియో తీస్తున్నాను నీకు ఉచిత టికెట్ కదా ఎక్కడికి ఆడ దిగినా కూడా నీకు కూడా రూపాయలు లేదు కదా అమ్మాయిలు అందరికి సరే అది పక్కన పెట్టండి మొన్న రీసెంట్ గా ఒక ఆవిడ లేడీ నాకు తెలిసి అయితే ముస్లిం ఆర్ ఏదో కొద్దిగా ఉర్దూ హిందీ స్లాంగ్ లో మాట్లాడిన ఆవిడ తాగేసి వచ్చి ఆర్టీసీ కండక్టర్ మీద కాల్ చేసుకోవడం చూసిన తర్వాత మహి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మహిళలంతా చెలరేగిపోతున్నారు రెచ్చిపోతున్నారు ఒక అతని కండక్టర్ని కాలుతో తండడం దూషించడం బూతులు తిట్టడం సజ్జర్ సజ్జర్ దాని మీద ట్వీట్ చేయడం కూడా జరిగింది కమిషనర్ సో అంటే ఇది నిజానికి ఇది ఎలాంటి పరిణామం అంటే ఆ లేడీస్కి ఒక అందుకు మంచిదే అనిపిస్తుంది మరోవైపు ఏమో మరీ ఎక్కువ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి దీనివల్ల అనిపిస్తుంది ఆడవాళ్ళు కూడా తెలంగాణలో తాగుతారు కాబట్టి పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు ఆవిడ కండక్టర్ మీద చేయి చేసుకోవడం కాల్ చేసుకోవడం పట్టించుకోవద్దు అంటారా మంద అయితే ఇవన్నీ కామన్ అయ్యారండి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అమ్మాయిలని ఆ అమ్మాయిని ఎంకరేజ్ ఏం కాదండి తప్పు ఆమెది కాదు తాగిన బ్రాండ్ ఏపీలో తాగలేదండి తెలంగాణలో తెలంగాణలో తాగినా ఇప్పుడు మందు తాగితే కిక్ ఎక్కిద్దా ఎక్కదా ఎక్కింది పొరపాటున చేశాను అంటది అవసరం అయితే జైలు శిక్ష వేయాల్సిందని కూడా కోరుతున్నారు అందరు జైలు శిక్ష ఎందుకు వేస్తారు జైలు శిక్ష అసలు అమ్మాయి మందు తాగి ఆర్టీసీ బస్ ఎక్కడే తప్పు అంటే మగవాళ్ళు తాగి ఆడపిల్ల మీద ఎంత మందిని వదిలేయటం జరిగింది ఈ విషయంలో నాకైతే నేనైతే ఆమెకి సపోర్ట్ ఇస్తాను ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు వస్తాయి చూడండి కామెంట్స్ కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా ఒక అబ్బాయి అండి మగవాళ్ళకి మాకు సపరేట్ బస్సులు పెట్టిన తర్వాత అబ్బాయి కనుక చేస్తుంటే ఈ సీన్ ని ఎంత రాద్ధాంతం చేసేవారు మహిళా సంఘాలు వచ్చి ఇలా అలా అని చెప్పేసి ఎంత పెద్ద ఇష్యూ చేశారు ఇప్పుడు ఆడపిల్ల చేశారు కాబట్టి ఎక్కడో ఒక న్యూస్ వచ్చింది అయిపోయింది కథం దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేస్తేనేమో మీరు ఇట్లా ఇట్లా మాట్లాడతారా ఆడపిల్ల మగ పిల్ల అనేది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూడండి అమ్మాయి చేసిన పెద్ద తప్పే కదా మా తాగినప్పుడు ఏదేదో చేస్తా ఉంటారు తర్వాత ఏం మాట్లాడతారో చెప్తా అవునా నిజమా నేను అట్లా చేశానా నేను అట్లా చేయలేదే కొంతమందికి మందు తాగిన తర్వాత వాళ్ళు ఏం చేశారో కూడా తెలియదు మరి మీకు అలాంటి సంఘటనలు మీరు అపరిచితుల్లో చూసారు లేదో నా తెలియదు మాములుగా మద్యం తాగితే కొంతమందికి ఏం చేసామన్నది గుర్తుండదు కొంతమంది తెలియచేస్తారు కొంతమంది ఆ మందులో ఆ నిషాలో ఏం చేస్తారో తెలియక చిన్న పొరపాటే తప్ప దీన్ని పెద్దగా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదా అనేది నా ఉద్దేశం తాగినప్పుడు ఎక్కినప్పుడు అతనికి తెలిసింది కదా ఏమో తాగింది అని మరి అలాంటి వ్యక్తులను దించేయాలి కానీ మనుషులు తాగారా లేదా అనేది తెలియకుండా ఉంటుంది చెప్పండి సో ఏదైతేనే ఉంది ఈ ఉచిత ప్రయాణం మహిళలకి ఎప్పటి నుంచి ఇచ్చిందో తెలంగాణ ప్రభుత్వం అప్పటి నుంచి అయితే ఆగడాలు అయితే ఎక్కువ అయిపోయాయి దీనివల్ల ఆటో వాళ్ళకి నష్టం జరిగింది మగవాళ్ళకు పురుషులకైతే కూడా భారీ నష్టమే జరుగుతుంది ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి సీట్ కూడా దొరకడం లేదని చెప్పేసి వాళ్ళు వాపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరోసారి దీని మీద ఆలోచన చేసి ఆటో వాళ్ళకి పన్నెండు వేలు చొప్పున ఎవ్రీ ఇయర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇస్తామని హామీ అయితే ఇచ్చారు అదేవిధంగా పురుషులకు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి పురుషులకు సంబంధించిన ఒక బస్సును అయితే ఏర్పాటు చేశారు మరి దీనివల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఏంటో చూడాలి ఎందుకంటే ఇవాళ నుంచే ఈ బస్సు ప్రయాణం పురుషులకు ప్రత్యేకంగా అయితే నడిపిస్తున్నారు సో ఇవి ఎక్కువ మోతాదులు కనుక పురుషులకు ఉంటే కనుక లేడీస్కి కొద్దిగా ఇబ్బంది కూడా కలుగుతుంది ఎందుకంటే బస్సులు లేక వాళ్ళు ఇబ్బంది పడతారు అంటే వచ్చే బస్ అంతా పురుషులు ఎక్కితే వాళ్ళు ఎక్కడానికి ఉండదు కదా ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇవాళ నుంచి జరుగుతుంది కాబట్టి మరి దీనికి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి అలాగే ఉచిత బస్ అనేది మహిళలకు కావాలా వద్దా ఉంచితే మంచిదా ఉంచకపోతే మంచిదా అనేది కూడా కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఏ రేట్లో ఓటింగ్ చేస్తారు